ఆందోళన చేపట్టినట్టుగా సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశంపై మనకు మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నందకుమార్ లైవ్ లో ఉన్నారు. నందకుమార్ చెప్పండి. గంగవరం పోర్ట్ దగ్గర అయితే దాదాపు 45 రోజుల నుంచి చేస్తున్న నిరాహార దీక్ష ఇవాళ తీవ్ర ఉద్రిక్త వాతావరణాన్ని చోటు చేసుకుందనే చెప్పాలి. అయితే కార్మికుల సమస్యలు అలాగే వేతనాలు సరిగ్గా లేవన్న దృష్ట్యా దాదాపు 45 రోజుల నుంచి ఈ యొక్క తీవ్ర నిరసన అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా అదానీ కంపెనీ కింద దిగి రాకపోవడం, చర్చలోకి ఎప్పుడూ కూడా స్వాగతించకపోవడం, ఇటు కార్మికులు కార్మిక సంఘాల నేతలు అలాగే కార్మిక సంఘాలు కార్మికుల తాలూకా కుటుంబాల్లో కూడా తీవ్ర అనిశ్చితి కొన చేసుకొని అయితే ఈ రోజు తెల్లవారుజామున మొత్తం వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో డైరెక్ట్ గా అదానీ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు అందరూ కూడా ముట్టడికైతే అదానీ ముందుకు వచ్చారు. అయితే ఇమీడియట్ గా పోలీసులు మినిమం అదానీ పోర్టుకి సంబంధించిన కంపెనీ నుంచి దాదాపు 100 మీటర్ల మేర కొత్తగా ఒక గేట్ కూడా పెట్టి అక్కడ మొత్తం వీళ్ళందరినీ ఆపే దిశగా పెట్టారు. అలాగే ఇటువంటి పరిస్థితుల్లో కూడా సమాచారం బయటకు వెళ్లకుండా ముందస్తు చర్యల్లో భాగంగా జామర్లు ఎక్కడికక్కడ పెట్టారు కమ్యూనికేషన్ గ్యాప్ పూర్తిగా తీసుకురావడానికి. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఇటు కార్మిక సంఘాల నేతలు కార్మికులతో ఈ యొక్క పోలీసులకి తీవ్ర వాటిద్యోగం జరిగిన నేపథ్యంలో కొంతమంది పోలీసు అధికారులకు కూడా గాయాలయ్యి, అదే నేపథ్యంలో కార్మికులకు కూడా కొంతమేరకు గాయాలైనట్టుగా మనకి ప్రాథమికంగా సమాచారం అందిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే అదానీ కంపెనీలోని ఏదైతే చట్ట సవరణ, ముఖ్యంగా వేతన చట్ట సవరణ కరెక్ట్ గా ఇక్కడ పెట్టట్లేదని, అలాగే తొలగించిన కొంతమంది కార్యకర్తలు కొంతమంది ఉద్యోగస్తులు కూడా అక్కడ ఉన్న నేపథ్యంలో వాళ్ళని కూడా ఈ సంస్థలో తీసుకోవాలని చెప్పి ఎప్పటి నుంచో నిరసన కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అదానీ కంపెనీ ఇటు కార్మికులు చేస్తున్న నిరసనలు ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోకుండా దాని చర్యలైతే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా పోలీస్ బలగాలను అయితే చాలా ఎక్కువగా మోహరించారు. ముఖ్యంగా కార్మిక సంఘాల కుటుంబాలతో ఇవాళ ముట్టడికి వస్తున్న నేపథ్యంలో దాదాపు అంటే 45 రోజుల నుంచి చేస్తున్న ఇది తరుణంలో అయితే ఇక్కడ కార్మిక సంఘాల నేతలందరూ కూడా ఒకటే సూచిస్తున్నారు, ఏదైతే అదానీ కంపెనీ గంగవరం పోర్టుకు వస్తున్న ఆదాయంలో కార్మికులకి సరైన వేజెస్ ఇవ్వట్లేదు, అలాగే వాళ్ళకి ఉద్యోగ భద్రత కూడా లేదు, అలాగే హాస్పిటాలిటీ కూడా ఏమీ లేదు, అక్కడ చట్టాలకి విరుద్ధంగా ఇక్కడ వేతనాలు అయితే ఇస్తున్నారు, అలాగే చట్టపరమైన వేతనాలు ఇవ్వాలని చెప్పి ఇక్కడ కార్మికులు అయితే కోరుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో దాదాపు 20 మంది కార్మికులను కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈ యొక్క గంగవరం పోర్ట్ నుండి తొలగించిన నేపథ్యంలో ఆ కార్మికులను కూడా తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా అయితే చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇంతవరకు సిఐటియు అనుబంధ సంస్థలు వామపక్షాలు అలాగే అధికార పార్టీ ప్రతినిధులు కూడా ఈ యొక్క గంగవరం పోర్టు దగ్గరకు వచ్చి గంగవరం అధికారులు ముందుకు వచ్చి ఈ యొక్క కార్మికుల తాలూకా సమస్యల పట్ల చర్యలు చేపట్టాలని కోరుతున్నప్పటికీ కూడా అదానీ కంపెనీ చెందిన ఏ ఒక్క అధికారి కూడా వీళ్ళతో మాట్లాడకపోవడానికి ముందుకు రాకపోగా పోలీస్ బలగాలను చాలా ఎక్కువగా పెట్టి ఇక్కడ కార్మికుల్ని హింసించే చర్యలు చేపడుతున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనకున్న సమాచారం మేరకు జిల్లా ఉన్నతాధికారులు ఎంత ఘోరంగా ఇక్కడ తోపులాట్లు అలాగే పోలీస్ ఉన్నతాధికారులకి జరుగుతున్న గాయాల నేపథ్యంలో కూడా ఉన్నతాధికారులు కలెక్టర్ కూడా ఇక్కడ వచ్చి అసలు ఈ యొక్క సమస్యను ఒక కొలిక్కి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపడతారని చెప్పి ప్రాథమికంగా మనకు సమాచారం అయితే తెలుస్తుంది. నందకుమార్, అయితే 45 రోజులుగా జరుగుతున్న ఈ ఆందోళనలో కార్మికులతో పాటు ఇతర పార్టీలకు సంబంధించిన ప్రతిపక్షాలు లేదా విపక్షాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ ఆందోళనలో భాగంగా పాల్గొన్నారా? అలాగే ఈ రోజు కలెక్టర్ వీళ్ళందరితో పాటు వాళ్ళు ఎవరైనా పాల్గొన్నట్లుగా తెలుస్తుందా? అయితే ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఎప్పుడైతే కార్మికులు తమ కుటుంబాలతో ఈ అదానీ చోర్చను ముట్టడి చేయడానికి వస్తున్నారని తెలిసిన నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతా చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఇక్కడ అధికార పార్టీకి చెందిన నేతలు వామపక్షాలు సిఐటియు సిపిఎం వాళ్ళు కూడా ఈ యొక్క కార్మికులకి భద్రత పలికే దిశగా అయితే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ అదానీ కంపెనీ ఇక్కడికి వచ్చినప్పటి దగ్గర నుంచి ఉద్యోగస్తులను చాలా అరాచకంగా వేధిస్తున్నారని, వేజెస్ కూడా టైంకి ఇవ్వట్లేదని, వాళ్ళు ఇష్టాసారం అంటే కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పూర్తిగా ఉల్లంఘించి ఇక్కడ చేస్తున్నారని, అలాగే తొలగించిన ఏమి చెప్పకుండా ఎటువంటి ఇంటర్నేషన్ అవ్వకుండా కార్మికులను కూడా ఈ యొక్క అదానీ పోర్టు నుండి తొలగిస్తున్న నేపథ్యంలో వీళ్ళు చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారు, చట్టానికి లోబడి ఏమీ చేయట్లేదు అన్న నేపథ్యంలో అసలు ఈ అదానీ కంపెనీ పోర్టు అనేది ఇక్కడ ఉండనే ఉండకూడదు, తీసేయాలి, లేదా ఇది ప్రభుత్వం పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇక్కడ కార్మికులందరికీ కూడా సమయమైన న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క అదానీ పోర్టు దగ్గర ఈ ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్త నెలకొన్న నేపథ్యంలో డిస్ట్రిక్ట్ ఉన్నతాధికారులు కలెక్టర్స్ అలాగే పోలీస్ కమిషనర్ మిగతా ఉన్నతాధికారులు కూడా మరికొద్ది సేపట్లో ఈ యొక్క అదానీ పోర్టు కంపెనీ దగ్గరకు వచ్చి ఇటు కార్మికులతో అలాగే లోపల ఉన్న అదానికి చెందిన ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళందరితో కూర్చోబెట్టి
ఈ యొక్క సమస్యను ఒక తెలుగుకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నిస్తారని అయితే మనకు ప్రాథమికంగా సమాచారం అయితే తెలుస్తోంది. నందకుమార్, అయితే గాయాల పాలైన కార్మికులు మరియు పోలీసుల పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళని ఆసుపత్రికి తరలించారా? అయితే ముఖ్యంగా ఎప్పుడైతే ఈ యొక్క ఉదయం ముట్టడి అన్న నేపథ్యంలో కార్మికులు తీవ్ర బాధకి కోపానికి లోనై తమ కుటుంబాలతో, ఎందుకంటే ముఖ్యంగా సరైన వేజెస్ లేవని ఒకే ఒక కారణంతో తమ కుటుంబాలతో పట్టుకొని డైరెక్ట్ గా యదాని గేట్ దగ్గరికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా దాదాపు ఈ యదాని గేట్ కి 100 మీటర్ల ముందుకి ఒక పెద్ద భారీ గేట్ ను కూడా నిర్మించారు. ఎటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్క ఇక్కడ అలజడి జరగకూడదు, శాంతి భద్రతలకి విఘాతం కలగకూడదు అన్న నేపథ్యంలో అక్కడ వేశారు. అదే ఇదే ఒక్కసారిగా చాలా మంది వందల్లో ఈ యొక్క కార్మికులు, కార్మిక సంఘాల కుటుంబాలు, అలాగే నాయకులు వీళ్ళందరూ ఒక్కసారి వచ్చి పోలీసుల మీద పడిపోవడం, అయితే అక్కడ భద్రతా చర్యల్లో దృష్ట్యా కొంతమంది బారికేడ్ల మీద పడిపోవడం, కొంత చోచలాట జరగడం నేపథ్యంలో ఇటు కార్మికులకి కూడా అలాగే పోలీస్ ఉన్నతాధికారి ఒకరికి కూడా గాయాలైనట్టుగా తెలిసింది. అయితే ఇమీడియట్ గా వాళ్ళని దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తరలించారు. ప్రస్తుతం ఇటు కార్మికులు అలాగే పోలీస్ ఉన్నతాధికారులు ఎవరైతే గాయాలు పాలయ్యారో వాళ్ళందరూ యొక్క ఆరోగ్యం కూడా నిలకడగా ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ నందకుమార్.